నమస్తే అండి, గోదావరి దోస్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రమేష్ గారు ఏంటి, రియల్ ఎస్టేట్ వీడియోస్ తగ్గించారనా అనుకుంటున్నారా? లేదండి, ఖచ్చితంగా మంచి హౌసెస్ తీసుకొస్తారు మీ ముందుకి. అంటే మన బడ్జెట్ హౌస్లో లేవండి, అంత కాస్ట్లీ హౌసెస్ ఉన్నాయన్ని. అందరూ మనకి తక్కువ బడ్జెట్లో అడుగుతున్నారు. కానీ మన భీమవరంలో ల్యాండ్ బాగా కాస్ట్ ఎక్కువ కాబట్టి హౌసెస్ తక్కువ బడ్జెట్లో రావట్లేదండి. కానీ ట్రై చేస్తాను మీకోసం. మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను కొత్త చేయాలనిపిస్తుంది. అంతేనండి. ఓకేనండి, రియల్ ఎస్టేట్ వీడియోస్తో పాటు నేను నాకు కొంచెం మిగతా వేరే వీడియోస్ కూడా తీస్తున్నాను నేను. అవి మీరు ఫ్రీగా ఉన్నప్పుడన్నా చూడండి, ఓకేనా? ఆదరించండి, ఒక లైక్ కొట్టండి ప్రతి వీడియోకి. మీ లైక్ మీ నుండి నేను లైక్ ఆశిస్తున్నాను, ఎందుకంటే లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఆ వీడియో ప్లే అవుతుంది. అంటే ఏమన్నా దాన్ని అంత ఇంగ్లీష్ రాదు మనకి, వేరే వాళ్ళకి కనబడుతుందండి. సరే అండి, అయితే ఇంకా మన మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈ హౌస్ అండి మనకు సేల్కి ఉందండి, భీమవరం మున్సిపాలిటీలో ఉందండి ఈ హౌసు. ఒకసారి హౌస్ని వీడియో రూపంలో కూడా చూద్దాం. ఈ హౌస్కి వాటర్ ఉంది, కరెంట్ ఉంది, అలాగే 20 అడుగులు రోడ్డు ఉందండి. మనం ఇంటి ముందు కారు కూడా పెట్టుకోవచ్చండి ఈ హౌస్కి. ఈ హౌస్ని ఒకసారి వీడియో రూపంలో చూద్దామండి. హౌస్ చూసారు కదా, ఈ హౌస్ మెయిన్ రోడ్డు అండి. ఇది 20 అడుగులు రోడ్డు. అక్కడ ఎదర స్టార్టింగ్లో మెయిన్ రోడ్డు ఉంటుంది, ఇది హౌసెస్ రావడానికి రోడ్డు అనమాట, 20 అడుగులు రోడ్డు. ఇది సిమెంట్ రోడ్డు పడుతుందండి, భీమవరం మున్సిపాలిటీలో ఉంది కాబట్టి రోడ్డు పడుతుంది అని చెప్పి వీళ్ళు 5 అడుగులు అంటే నేల మీద నుంచి రోడ్డు మీద నుంచి దగ్గర దగ్గర 6 అడుగులు హైట్లో కట్టారండి. ఎందుకంటే 1 అడుగు రోడ్డుకే వేస్తారు కాబట్టి అందువల్ల చాలా హైట్లో బిల్డింగ్ కట్టారు. అలాగే డ్రైనేజీ కూడా కట్టేసి ఉంచారండి బిల్డింగ్ వాళ్ళు. ఇక్కడ బయట మనం కార్ పెట్టుకోవచ్చండి. తర్వాత నా వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కదండి, ఎందుకంటే మా ఇంటికాడ పిల్లకాయలు ఆడుకుంటున్నారండి, వాళ్ళ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది వీడియోలో. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, తప్పదు కదా, సమ్మర్ కదా. ఓకే అండి, హాలిడేస్ కదా, వాళ్ళు ఆడుకుంటున్నారు, మనం వాళ్ళు ఆడుకున్నా మన పని అందే అనమాట వీడియో చేస్తున్నాం. అయిపో వీడియోలు పోతుంది నాకు రాదు. ఇది సందు అండి, ఇది సందు, ఒక మనిషిలే 2 అడుగులు సందు కట్టారు. తర్వాత ఇక్కడ మెట్ల కింద కూడా వాష్ ఏరియా ఇచ్చారనమాట, ఇక్కడ కాలు కడుక్కుని ఇంట్లోకి రావచ్చు అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ ఇంకేముంది ఇక్కడ, ఓకే ఇక్కడ సందు ఉంది, అంటే చుట్టూ బిల్డింగ్ చుట్టూ సందు ఉందన్నమాట. ఇక్కడ మోటార్ సిట్టింగ్ ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే బోర్ వాటర్ ఉంది, ప్లస్ మున్సిపాలిటీ వాటర్ ఉందండి. ఇంకా టేక్ తలుపుల నుంచి లోపలికి వెళ్ళిపోదాం. లోపల చూస్తారు కదా హాలు, వీడియోలోనే కొలతలు చెప్పేస్తాను, మళ్ళీ మర్చిపోతాను నేను. 6.5 x 29 అండి, అంటే చాలా పెద్ద హాల్ వచ్చిందనమాట. సీలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అయితే ఇటు రైట్ సైడు మనకి రూమ్స్ వచ్చినాయి, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇటు సోఫాలు వేసుకుంటానికి, దివాన్ వేసుకుంటానికి చాలా పెద్ద ప్లేస్ ఉందన్నమాట ఇటు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో మనకి గ్రానైట్తో గుమ్మం చేశారనమాట, చాలా బాగుందండి ఫినిషింగ్ అది. ఈ రూమ్ సైజు 10 x 13 అండి, పెద్ద బెడ్రూమ్ వచ్చింది, కిటికీ వచ్చింది, అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. బాత్రూమ్లో కూడా టైల్స్ చాలా బాగున్నాయి. అలాగే వీళ్ళు పైప్ కానీ షవర్ కానీ అన్ని క్వాలిటీ వాడారండి. అలాగే కరెంట్ సామానం కూడా క్వాలిటీ వాడారు. ఇంకా టైల్స్ చూడొచ్చు, బాత్రూమ్ కూడా పెద్ద సైజు బాత్రూమే వచ్చింది. తర్వాత మనం బయటకు వచ్చేద్దాం ఒకసారి. తర్వాత మళ్ళీ హాల్లోకి వచ్చామండి. హాల్లో నుంచి ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ కరెంట్ పాయింట్ అయితే దేనికి ఫ్రిడ్జ్ గాడ్లకి ఇచ్చారు. అలాగే ఇటు సందులో కూడా మనకి గుమ్మం ఉందన్నమాట. ఇది చిన్న బెడ్రూమ్ అండి, 10 x 12 అండి ఈ రూమ్ సైజు. ఈ రూమ్ కూడా ఇంటర్ ఉందండి. అలాగే సీలింగ్ కూడా మోడల్ బాగుందండి. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఫుల్గా చేయించారు. ఈ గదిలో అయితే బాత్రూమ్ లేదండి, పెద్ద బెడ్రూమ్లో ఉంది కాబట్టి. బయటకు వచ్చేద్దాం. ఇంకేముంది ఇక్కడ, ఇది ఈశాన్యం వైపు అండి ఇటు. ఇక్కడ దేవుడి మందిరం కూడా చిన్నది కట్టారండి వీళ్ళు. మనం తలుపులు ప్లేవుడ్తో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, లైట్ కూడా ఇచ్చారు అక్కడ. అయిపో వంటగా చాలా పెద్దది వచ్చిందండి, 7.5 x 9 అండి. పైన సన్సైడ్ వచ్చిందండి, మామూలుగా లేదండి. ఒకసారి వెళ్దాం పదండి. పెద్ద వంటగదే వచ్చిందండి, పైన సన్సైడ్ కూడా ఉంది, అలాగే ఇంటర్ ఉంది. ఇక్కడ
ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి. ఒకసారి ఇటు ఈశాన్యం వైపు వెళ్దామండి. ఇక్కడ ఈశాన్యం కూడా పెద్దది వచ్చింది. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు, టైల్స్ వేసారు, అలాగే బయట బాత్రూమ్ వచ్చిందండి. ఇక్కడ వాష్ బేసిన్ ఉంది, అలాగే ఇంటి చుట్టూ సందు ఉందన్నాను కదా, చిన్న సందు, పైప్ లైన్ నడవడానికి సందు ఇచ్చారు. సందు చూపిస్తాను మీకు. ఈ హౌస్ అండి, ఓనర్ గారు చెప్తున్న రేటు 48 లక్షలు చెప్తున్నారండి. మనకి బ్యాంక్ లోను 20 నుంచి 25 లక్షల వరకు లోన్ వస్తుంది. మనకి ఐటీ రిటర్న్స్, జాబ్లర్స్ అయితే ఇంకా 30 లక్షల వరకు కూడా రావచ్చు. ఈ ఇంటికి కరెంటు, వాటర్, డ్రైనేజీ సిస్టమ్ ఉందండి. ఓన్లీ సిమెంట్ రోడ్డు ఒక్కటి పడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయిపోయింది, వెయ్యాలంటున్నారు. ఆ రోడ్డు వేసేస్తే ఇంకా చూడక్కర్లేదు. సార్ మేడపై నుంచి కూడా చూపిస్తాను మీకు. పైన చుట్టూ ఇల్లులు ఉన్నాయండి, వాతావరణం బాగుంటుందండి. మనకి ల్యాండ్ మార్క్ కూడా మీకు చెప్తానండి. మన గునుపూడి శివాలయం దగ్గరలో ఉందండి. మన గునుపూడి శివాలయం, భీమవరం గునుపూడి సోమేశ్వర స్వామి గుడి దగ్గరలో ఈ హౌస్ ఉందండి. ఈ రోడ్డు చూసారు కదా, 20 అడుగుల రోడ్డు అనమాట. మనకి డైరెక్టర్ కారు ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్ మనం కారు పెట్టుకున్నా ఇంకో కారు పక్క నుంచి వెళ్ళిపోద్ది. అది లోపలికి రన్నింగ్ రోడ్డు కాదు, అది ఆ చివరి ఎండింగ్ ఉంది కాబట్టి పెద్ద మనకి ట్రాఫిక్ ఇబ్బంది ఏమీ ఉండదు. మనకి హౌస్ అయితే మంచి ఏరియాలో, చుట్టూ బిల్డింగ్లు ఉన్న ఏరియాలో, వాటరు, డ్రైనేజీ కూడా వీళ్ళు కట్టారండి. వాటర్ ఉంది, అలాగే బ్యాంక్ లోన్ వస్తుందండి. ఇది కొలతలు కూడా చెప్తాను మీకు. రోడ్డు ఫేసింగ్ 20 అండి, లోతు 50 అండి. అంటే 111 గజాలు స్థలం నికరం ఉందన్నమాట. అంటే 2.5 సెంట్లు అండి. అయితే రోడ్డుకు కూడా వాళ్ళ 1/2 సెంటు ఉంటుంది. అది నికరం నేను కొలత వేసింది అయితే 20x50 అనమాట. అది నికరం చెప్పాను మీకు, 111 గజాలు అంటే మీకు 2 సెంట్లు వస్తుంది నికరం. అంటే బెడ్రూము, పెద్ద సైజు బెడ్రూమ్ వచ్చింది, హాల్ చాలా పెద్దది వచ్చింది, అలాగే 2 అడుగుల సందు కూడా మనకు వచ్చింది. ఇటు పక్కన గాలి వెలుతురు రావడానికి మీకు కిటికీలు కూడా ఉన్నాయి. ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి ఇక్కడ ఫోటోలో అలా కనిపిస్తుంది, కానీ గ్యాప్ ఉంది. మనకి గాలి అయితే ఫ్రీగా వస్తుంది. వెనక వైపు నుంచి కూడా ఈశాన్యం పెరిగిందండి వెనకాల. అక్కడి నుంచి కూడా మనకి కిటికీ ఉంది, అలాగే మనకి సందు వైపు కూడా తలుపు ఉందన్నమాట. చాలామంది అనుకుంటారు బిల్డింగ్ దగ్గరగా ఉంది, గాలి వెళ్తారు రాదేమో అనుకుంటారు. మీకు ప్రతి గదికి రా ఆపండ్రా బాబు, నేను వీడియో చేసుకుంటున్నా, మీకు గోలేంట్రా బాబా, ఆ పక్క వెళ్ళి ఆడుకోండి. అయితే సారీ సార్, గోల గదలండి, అలా అల్లరే అలాగే ఉంటుంది మా సందులో పిల్లకాయలు అల్లరే. అయితే ఇంకేంటి, ఏం చెప్పాలనుకుంటున్నాను, ఊరిని ఎక్కడికి వచ్చామన్న మర్చిపోయాను మొత్తం. సర్లేండి, అయితే 111 గజాలు కూడా ఉన్నాం. ఓకే, అయితే ఈ హౌస్ అండి మనకి వెస్ట్ ఫేసింగ్ అంటే పడమర ఫేసింగ్లో ఉందండి ఈ హౌసు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి వాట్సాప్లో మెసేజ్ చేయండి, తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. అలాగే మీ ప్రాపర్టీ ఏదమ్మాలన్నా మన ఛానల్ని సంప్రదించండి. భీమవరం మరియు చుట్టుపక్కల మాత్రమే అండి, వేరే ఊర్లో మనం వల్ల అవ్వదు. ఓన్లీ భీమవరం సరౌండ్ 5 కిలోమీటర్ల లోపు అయితే మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నాం కాబట్టి సైట్లు కానీ, పొలాలు కానీ, చెరువులు కానీ, పాత బిల్డింగ్లు కానీ, కొత్త బిల్డింగ్లు కానీ, తర్వాత ఓల్డ్ హౌసెస్ కానీ, ఏదైనా మీ రియల్ ఎస్టేట్కి సంబంధించింది ఏదైనా సరే మన ఛానల్లో మనం ప్రమోట్ చేస్తామండి, మీ ప్రాపర్టీని సేల్ చేసి పెడతామండి. ఓకే అండి, ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.